పొగతాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇస్ ఇంజురియస్ టు హెల్త్. చూడు ఫోటోషాప్ చేసినట్టుంది లైక్ ఆ జుట్టేంది ఆ బైక్ ఏంది ఆ చూపేంది ఎక్కడ చూస్తున్నావురా లైక్ హే రితు యో చట్పయావ్ బుజ్జమ్మా ఏమమ్మా క్లౌడ్ నైన్కి వెళ్ళావంట ఓకే ఓకే వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ హ్యాపీనెస్ ఎవడే అతగాడు ఏంటి వాడేనా నిన్ననే ఫస్ట్ టైం వెబ్ క్యామ్ లో చూసినావు అప్పుడే ఐ లవ్ యూ దాకా వచ్చింది ఆ మ్యాటర్ ఇంత ఫాస్ట్ ఎప్పుడైనా వాడి స్పీడ్ తో మ్యాచ్ అవ్వాలి కదా వాడు చాలా హ్యాండ్సమ్ ఉన్నాడు ఐ యామ్ ఇన్ లవ్ నీ మ్యాటర్ చెప్పు మావాడా నకరాలు ఎక్కువ వన్ వీక్ చాట్ చేసి నిన్న చెప్పిండు సరే కానీ ఫోటో చూపించు షో షో నో లేడీస్ ఫస్ట్ చా కమ్ ఆన్ నిషి నో వే ఓకే ఓకే కాంప్రమైజ్ ఇద్దరం ఒకేసారి అప్లోడ్ చేద్దాం ఓకే గుడ్ ఐడియా యు రెడీ 3 2 1 అప్లోడ్ Let's go, get him! Come on! Come on! Get him, baby! Get him! Come on, baby, come on! Gotcha! Thought you had me, huh? Shit! Welcome to your funeral, buddy! Yes! Closer! Yes! No! Wait! No! Shut more shit! Yes! More sucks! No! Yes! I'm the best! Shh! I'm the
ఫకింగ్ బెస్ట్. ఇంత దగ్గరకు వచ్చిన తర్వాత రే, ఏదో ఒక గేమ్ లో నా చేతిలో చస్తావురా నీకి. షట్ అప్ లూజర్. హే, మీరంతా లక్కరా. లక్ అంట లక్. రెడీ ఫర్ ది నెక్స్ట్ గేమ్ బేబీ. మళ్ళీరా. చిచి చిచి చిచి. చిరునవ్వులు అరుపులు ఏమిటో, కేకలు చంపుకోవడం ఏంటో, నరుక్కోవడం అసలు ఈ గేమ్స్ ఏంటి? వెరీ గుడ్. అసలు ఇదంతా చివరి పొలం. అదే యాక్యురేట్ త్రో. వీడికి తోడు ఆ ఫ్రెండ్స్ ఒకటి. అదేదో మారుతానంట. వారం రోజుల నుంచి అదే పనిగా ఆడుతున్నారు. లెట్ మీ హియర్ యు స్క్రీమ్. జంప్ దట్ రోన్ రోన్ జంప్ బేబీ స్లాష్. వీడికంత ఫ్రీడమ్ ఇచ్చి నీకు నచ్చింది చేరా అని చెప్పడం మందే తప్పు. జాబ్ చేరా, బయట బయటకెళ్ళరా అని చెప్పాను. ఎంత మొత్తుకున్నాను చేశాడు. 6 మంత్స్ 4 జాబ్స్. ఆఫీస్ లో గేమ్స్ ఆడుతుంటే తీసేక ఏం చేస్తారు? అసలు వాడికి ఆ పిచ్చి ఏంటి ఇంటర్నెట్ గేమ్స్ అంటూ? సోషల్ నెట్వర్క్ అప్డేట్ కావాలి కదా. వాడి గురించి చాలా విషయాలు నేను ఫేస్బుక్ లోనే తెలుసుకున్నాను. నన్ను అన్ఫ్రెండ్ చేస్తే ట్విట్టర్ లో ఫాలో అయ్యా. వాడు చాలా వీడియోలు తీసి యూట్యూబ్ లో పెట్టాడు. వాటిని చాలా మంది నొక్కి లైక్ చేశారు. పిల్లని కూడా ఆన్లైన్ లోనే చూసుకోమని చెప్పండి. పెళ్లి కూడా స్కైప్ లో చేసుకుంటే ఖర్చు మిగులుతుంది. Guess who's the boss, huh? అసల్ దీనికి అంతటికి కారణం ఈ డబ్బాయే కదా. దీన్ని అరే ఏం చేస్తున్నావు? శాంతి 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 శాంతి. ఇప్పుడు ఎలా ఆడతాడో చూద్దాం. రండి. ఛాన్సే లేదు. డేటా కార్డ్ పెట్టి ఆడుతున్నాడు. అంటే దాని నుంచి కూడా ఇంటర్నెట్ వస్తుందా? నీకు టెక్నాలజీ తెలిసావుగా. ఐడియా భయోనా? నిక్కి నాన్న, ఒక్కసారి బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో బీరు కొట్టొచ్చు కదా నాన్న. టైం వేస్ట్, ట్రాఫిక్, పొల్యూషన్. అయినా ఫ్రెండ్స్ అందరు ఫేస్బుక్ వాల్ మీద ఉంటే బయటికి వెళ్ళి ఎంపికాలి. ఫేస్బుక్ వాల్ సరేనాన్న. మన చుట్టూ వాల్స్ మీద ఉన్న ఫేసెస్ చూడొచ్చుగా. ఇక్కడ ఇక్కడ చెప్పేది నేను. అసలు ఇవన్నీ మీ దగ్గర ఎందుకు ఉన్నాయి? సచ్చా, నేను చెప్పేది నోరు మూయండి. వాడిని మార్చేస్తానని పెద్ద వాలంటీర్ రిటైర్మెంట్ కూడా తీసుకున్నారు. ఏం చేశారు? మీ వల్ల కాదు, మీ వల్ల కానే కాదు. ఇహ వాడు జీవితంలో గేమ్స్ ఆడకుండా చూస్తాను, సరేనా? నా ల్యాప్టాప్ హ్యాంగ్ అయితే నీ దాంతో ఆడుతున్నా. నువ్వు పగలగొట్టిన ల్యాప్టాప్ నీదే. ఆయన డ్రామాలు నాకు తెలుసు కానీ లైట్ తీసుకోమా. ఈ అటెంప్ట్ ఫెయిల్డ్. నిక్కీ, నా మాట వినరా. గేమ్స్ ఆడడం సరదాగా ఉన్నా, ఎక్కువ అయితే బ్యాడ్ హ్యాబిట్ రా. కొంచెం అలా బయటికి వెళ్ళు. ఐఎమ్ బిజీ మామ్. ఒరే, ఈ రూమ్ లోంచి బయటకు వచ్చి జీవితాన్ని చూడరా. రియల్ లైఫ్ ఇస్ బోరింగ్ మా. ఎప్పుడు సేమ్ థింగ్. తినటం, పడుకోటం, అవే ముఖాలు. నీ ముఖం డాడ్, డాడ్ ముఖం నువ్వు. ఇక్కడ చూడు,
నిమిషానికి ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళొచ్చు. ప్రతి సెకండ్ ఒక థ్రిల్. రియల్ లైఫ్ లో ఈ ఎక్సైట్మెంట్, ఈ ఛాలెంజ్ ఉందా? సర్లే, గానీ నీకు ఇవన్నీ అర్థం కావలేమా? వదిలే. ఈ గేమ్ లో ఆ గన్స్ తో, ఆ వెపన్స్ తో, ఆ కత్తులతో ఉన్నాడేనా నీ ఫ్రెండ్స్? ఇంకెవరు అక్కర్లేదా? నీకెంతమంది ఫ్రెండ్స్ ఉన్నాడు డాడ్? నలుగురు. నలుగురు నేనంటే ప్రాణం ఇస్తారు తెలుసా? నాకు చూడు, 1844 ఫ్రెండ్స్. వీళ్ళలో ఏ ఒక్కడైనా నీకు అవసరమే రమ్మంటే వస్తాడా? సర్లే, ఇదిగో ఇవి చూడు. మా బాబాయ్ నీకోసం పంపించిన ఫోటోలు. అంటే చూసి ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసి పెళ్లి చేసుకోమని కాదు, జస్ట్ చూడు అంతే. చూడరా, చూడమ్మా, నేనంటే పడిచచ్చే అమ్మాయిలు వీళ్ళంతా. లుక్, లవ్ అంటే చాలు, ఎగేసుకొని వచ్చేస్తారు. వీళ్ళంతా బాగా ముదిరిపోయారమ్మా. గర్ల్స్ ఆర్ జస్ట్ లైక్ టాయ్స్. ఐ కెన్ ప్లే గేమ్స్ విత్ దెం. మరి ఒకప్పుడు నేను కూడా అమ్మాయినేరా? ఏహే, నువ్వు నీ ఫీలింగ్స్, నీ సెంటిమెంట్స్ వెళ్ళమ్మా. వీడు కన్నోళ్ళనే కన్నీళ్ళు పెట్టిస్తున్నాడు. వీడి చిక్ స్కోర్ 0 ఇంకా. వెయిట్, వీడి ఫోటో మన ఫ్రెండ్ లిస్ట్ లో అందరికి పంపిస్తున్నా. గేమ్ ఓవర్. ఇనే వీడా? నిక్కీ, వీడు నా ఎమోషన్స్ తో గేమ్ ఆడాడే. వీడు కనిపిస్తే కంట్రోల్ ఆల్ డిలీట్ చేస్తా. వీడు సిస్టమ్ క్రాష్ చేసే అమ్మాయే లేదా? మళ్ళీ గోడ కొట్టిన బంతిలా వెనకొచ్చేస్తుంది. ఇకే పిల్ల మారదు. తల్లి, ధర్మం చెయ్యమ్మా. 2 రూపాయలమ్మా. 1000 అమ్మా. నువ్వెప్పుడు ఏదో మ్యాజిక్ చేస్తూనే ఉంటావమ్మా. విగ్రహం, పాడుబడిన కోట, ట్రాఫిక్ జంక్షన్, రాళ్ళు రప్పలు. ఎవడయ్యా ఈ డిజైన్ చేసింది? నువ్వేనా అనుకున్నా? ఏంటిది ఈ క్యారెక్టర్స్? ఏంటి ఈ లొకేషన్స్? ఏంటి ఈ గోల్? ఏంటి వాట్ ఇస్ దిస్ క్రాప్? గేమ్ డిజైనర్ అంటే ఆండ్రాయిడ్ లో డూడుల్స్ గీయడం కాదు సార్. ఇది ఒక రియల్ టైమ్ గేమ్. కంప్యూటర్స్ కి అతుక్కుపోయే వాళ్ళని బయట ప్రపంచానికి తీసుకొచ్చే ఒక న్యూ అండ్ ఎక్సైటింగ్ కాన్సెప్ట్. ఆపు, రియల్ లైఫ్ ఆ తొక్క. ఎవడికి కావాలి నీ రియల్ లైఫ్ కాకమ్మ స్టోరీలు? ఫ్యాంటసీ, థ్రిల్లర్స్, సైఫై, వార్స్, ఇలాంటివి కావాలి యూత్ కి. టిక్కు టిక్కు అనే గోలీలాట కాదు కంప్యూటర్ గేమ్స్ అంటే. బ్లడ్, బ్లడ్ పడాలి. బ్లడ్, ఎక్సైట్మెంట్ అంటే చంపడం, నరకడం, ఇవేనా?
వీళ్ళు వీటికి అడిక్ట్ అయి బయట ప్రపంచం బోర్గా ఫీల్ అవుతున్నారు. వీళ్ళకి బయట ప్రపంచంలోనే ఎక్సైట్మెంట్ చూపిస్తే. ఇదొక రిఫ్రెషింగ్ న్యూ గేమ్ సార్, అండ్ ఇట్ హాస్ ద రైట్ మెసేజ్. మెసేజెస్ కావాలంటే ఎస్ఎంఎస్ పంపించుకో, ఇలాంటి స్టూపిడ్ గేమ్స్ డిజైన్ చేయకు. ఇది నేషనల్ గేమ్స్ కాంపిటీషన్ కి పంపిస్తే ఎంట్రీ కూడా దొరకదు. డు యూ గెట్ ఇట్? గుడ్, థ్యాంక్ యూ సార్, దిస్ ఇస్ గుడ్. బట్ ఇక్కడ కూరలు కొంచెం ఎక్స్టెండ్ చేయి. ఓకే. కూరలు ముందుకొచ్చి సలసలమంటే గేమ్ ఆడేవాడు పోసేసుకోవాలి. ఓకే. ఈ రెండు వెపన్స్ కలిపితే కొత్త వెపన్ తయారవుతుంది. ఈ గేమ్ ఆడేవాడిని జాంబీ వెనక నుంచి నిలువునా చీలిస్తే నరాలు జివ్వుమనాలి. 11th నేషనల్ గేమ్ కాంపిటీషన్కి ఈ గేమ్నే పంపిద్దాం. మనమే ఫస్ట్ రావాలి. ఆల్ రైట్ సార్. యు ఆర్ ద హెడ్ ఆఫ్ డిజైన్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ నౌ ఆన్. రాగ్స్, సీ మీ ఇన్ మై ఆఫీస్. హే రాగ్స్, ఎక్కడికి? ఐమ్ నాట్ ఫీలింగ్ వెల్, ఇంటికి వెళ్తున్నా. అవును, నీ అడ్రస్ ఏం చెప్పా? ఏం చెప్పలేదు. చెప్పొచ్చు కదా, సాయంత్రం ఐల్ పిక్ యూ అప్. ఎక్కడికైనా వెళ్ళి రిలాక్స్ అయితే ఫ్రెష్ అయిపోతావు. ఫోన్ నెంబర్ ఎలాగో షేర్ చేయవు, ఆన్లైన్ ఏమో ఇగ్నోర్ చేస్తావు. అట్లీస్ట్ అడ్రస్ ఇస్తే డైరెక్ట్గా ఇంటికి వచ్చి పికప్ చేసుకుంటా కదా. నాకు ఏదైనా కావాలని అడిగితే చేస్తావా? ష్యూర్. ఇది నేషనల్ గేమ్స్ కాంపిటీషన్ కి పంపిస్తే ఎంట్రీ కూడా దొరకదు. డు యూ గెట్ ఇట్? యు లైక్ జస్టిన్ బీబర్ టు? Yes, of course. వావ్, మీ టూ. మీ ఫేస్ కనిపించటం లేదు, వీడియో ఎనేబుల్ చేయొచ్చు కదా? జస్ట్ ఎ మూమెంట్. సీ, ఆ స్మైల్ చూసే ఫిదా నేను. యూ ఆర్ సో ఇన్నోసెంట్. నిన్ను చూశాక నా ఇన్నోసెన్స్ మొత్తం పోయింది. ఇంకా చూపించచ్చు కదా? ఐ వాంట్ టు సీ హౌ బ్యూటిఫుల్ యు ఆర్. మీరు గిఫ్ట్ పంపించిన డాల్ చాలా క్యూట్ గా ఉంది. థాంక్యూ. ఇంకా నా మీద నమ్మకం లేదా? నో, ఐ ట్రస్ట్ యు. మరి ఎప్పుడు కలుద్దాం? నెక్స్ట్ ఫ్రైడే కలుద్దామా? బాయ్ మై లవ్. బాయ్, సీ యు. హేయ్, వెల్కమ్ లూజర్స్. తీయండి డబ్బులు. ఇటి గివ్ ఇట్ టు మీ బేబీ. వన్ వీక్ మ్యారథాన్ లో ఆడి 10,000 పోగొట్టుకున్నారు. బొక్క పైసలు బొక్క. ఇక్కడ నువ్వు, అక్కడ ఆంటీ. చూస్తారా? చూస్తా. నెక్స్ట్ బెట్ లో దుమ్ము దులుపుతా. డబ్బులు పోతే పోయింది కానీ ఆన్లైన్ లో ఒక మంచి అమ్మాయి దొరికిందిరా. ఊహా, స్వీట్ గర్ల్, స్వీట్ నేమ్, పిల్ల మస్తుందిరా. నీకు అంత సీన్ ఉందారా? సీనేంద్రా, మొత్తం సినిమాలో చూపిస్తా పద. హాయ్ బేబీ. హాయ్ బేబీ. నీ సౌండ్ వినిపిస్తుంది, నువ్వు ఎక్కడ? అది నా సర్ప్రైజ్. కమ్ ఆన్, నా ముందు సిగ్గేంటి బేబ్?
Super like. You're hot, baby. You're hot. Wow. Shit. Oh, shit. ఎందుకురా ఒక్క అమ్మాయి కూడా సెట్ కాదు. రేయ్ ఉన్నాడు కా నీ గురు నిఖిలానంద స్వామి. నువ్వెట్లా పటాయిస్తావురా ఈ అమ్మాయిలని? స్టైల్, లుక్స్, డబ్బు ఇంతే కదా ఈ అమ్మాయిలకు కావాల్సింది. కాసేపు వాళ్ళు చెప్పే సొల్లంతా వినాలి. నువ్వే నా సోల్మేట్ అనాలి. ఇట్స్ ఈజీరా, కమ్ ఐల్ షో యు. ఏ ర్యాండమ్ వెబ్ క్యామ్ తోనైనా కనెక్ట్ అవ్వచ్చు. బామ్. హాయ్. ఇంకా ఈ జాబ్ చేయలేను మావయ్య. ఏమ్మా, నీకు ఈ ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముందమ్మా? నీ ఐడియాస్తో నువ్వు సొంతంగా ఏదైనా సాధించవచ్చు. ఈ జాబ్ నీకు అవసరమా? నీ డిసిషన్ ఏదైనా నీ వెనకాల నేనున్నాను. ఇంకెప్పుడూ డిసప్పాయింట్ అవ్వకమ్మా ప్లీజ్. రిజైన్ చేసిందా? యా అనుకున్నా. ఆఫీస్ రికార్డ్స్లో దాని అడ్రస్ వెతికావా? మొత్తం రికార్డ్స్ అని చెక్ చేశాను బాస్, అది రాంగ్ అడ్రస్ ఇచ్చింది. అమ్మని, మరి వెరిఫికేషన్ ఎట్లా మేనేజ్ చేసింది? అదే తెలియట్లేదు. నేనే పెద్ద హ్యాకర్ని అనుకుంటే. రై బాస్, ట్రేస్ చేయి, అవసరమైతే హ్యాక్ చేయి. ఓకే. ఆఫీస్లో ఎవ్వరికీ తెలియకూడదు. అలాగే బాస్. ఓకే. 6 మంత్స్ కూడా కాలే రిజైన్ చేసిందంట. 6 మంత్స్ ఎక్కువే కదా. నిషి, హాయ్. హే రాక్స్. పెద్ద డ్రామా క్వీన్ గాడెం కొన కిల్లు. ఇంకొకసారి ఇట్లా చేసినావంటే నేనే నిన్ను చంపిస్తా. ఏడవకు ఏం కాలే. సారీ, మీ మామ మంచోడు కాబట్టి నిన్ను భరిస్తుండే. రాక్షసి రితుని మళ్ళీ ఏడ్పిస్తే డోంట్ యు ఎవర్ ప్లే సచ్ సిల్లీ గేమ్స్ అగైన్. ఓకే, ఐ యామ్ సారీ. లెట్స్ ప్లే ఎ బిగ్ గేమ్. నీకన్నా పెద్ద గేమర్ వాడు. అసలంతా నాది తప్పు. లవ్ ఎట్ ఫస్ట్ చాట్ అనుకున్నా. నిషి నేను ఫ్రెండ్స్ అని తెలియక ఒకేసారి మా ఇద్దరితో ఫ్లర్ట్ చేశాడు. మాతోనే కాదు, మన సర్కిల్లో చాలా మంది వాడికి విక్టిమ్స్. మీకు ఏది రియల్ ఏది అన్రియల్ అనేది ఎప్పటికి అర్థం అవుతుంది. ఇంటర్నెట్ లో యూ కాంట్ ట్రస్ట్ ఎవ్రీథింగ్. మళ్ళీ స్టార్ట్ చేసింది. వాడినని ఏం లాభం? మిమ్మల్ని అనాలి. ఎవడో ఒక హ్యాండ్సమ్ గాయ్ కొంచెం ప్రేస్ చేస్తే చాలు, డ్రీమ్ వరల్డ్ లోకి వెళ్ళిపోతారు. ఇవన్నీ మాకు వర్కౌట్ కావే. ఏ రా రితు, ఫోటోస్ ఎడిట్ చేసి ప్రొఫైల్ అప్డేట్ చేద్దాం. కూల్, చలో. ఖాళీగా ఉంది కదా, ఎన్నైనా వాగుతుంది. ఇది దీని సోది కబుర్లు. చల్ ఓకే, జస్ట్ మేక్ మీ లిటిల్ స్లిమ్మర్. ఈ రైట్ సైడ్ ఇంకొంచెం ట్రిమ్ చేద్దామా? గుడ్ గుడ్, దట్స్ ఎనఫ్. మచ్ బెటర్. దేర్ యు గో, యువర్ పిక్ ఇస్ రెడీ. లెట్ మీ అప్లోడ్ దిస్ పిక్చర్. గెట్ ఇట్ బెటర్. యా యా, ఓకే, కమ్. ఎవడికో బుద్ధి చెప్పాలని వచ్చారు, ఇంతలోనే మర్చిపోయారా? ఎస్,
నువ్వే ఆ నిక్కీ గడికి సరైన బుద్ధి చెప్పాలి. ఇంటర్నెట్లో రకరకాల మనుషులుంటారు, మనం ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత మంచిది. ఏ దీన్ని వదిలేసే, ఇదంతే. హే, లెట్స్ హావ్ ఏ ప్రైవేట్ ఫ్యాషన్ షో. ఎప్పుడు చేసే ఫ్యాషన్ షో, ఇట్స్ బోరింగ్. ఈరోజు వెరైటీగా మ్యూజిక్ వీడియో చేద్దాం. ఆసమ్, లెట్స్ డు దట్. Move Miley Cyrus, join the chorus. Pack up, hey, Shakira, let's have some fun. Come on, move, it's fun. Hana, Bamundu, Sunna. Awesomeness, goti, appealing beauty. Veda jalutu, padamunduku. Catwalk fights, wardrobe wars. Gelichiluku. Hi, girls. ఫేస్బుక్ లో లైక్ వచ్చి, ట్విట్టర్ లో ఫాలో చేసి, స్కైప్ చేసి, ఇటు లాగేసి, ప్లే బాయ్ గా టాలెంట్ చూపి, ప్లేలిస్ట్ ని బిల్డ్ అప్ చేసి, ఇన్స్టాగ్రామ్ లవ్ ఈజీ, లాగిన్ టు లైఫ్ అండ్ రీబూట్ యువర్ ఫీలింగ్స్. పేజ్ ఐలేని గ్లామరస్ బేబీస్ ఊసెందుకు ఊహెందుకు. Why waste a minute? Forget it, chuck it. Let's begin again. What a hot chick, dude. వీడే 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 ఏయ్ పటాంచరా పటాంచరా, దీన్ని పటాంచరా. అంత వేస్ట్ గా కనిపిస్తున్నా మా వీడికి? రేయ్, దీన్ని చూస్తూ ఉంటే నీకు సెట్ అయ్యే టైప్ కాదురా. చల్ బే, నిక్కీ గాడాడు వాడిని వెనకాలని అమ్మాయిలు పాడాలి. రేయ్, అమ్మాయి రాది, కంప్యూటర్ గేమ్ కాదురా. రైట్, గేమ్ ప్లే చేయాలరా. ఏ అమ్మాయి అయినా పడుతుంది, మీకేం తెలుసు, లూజర్స్. నీ వల్ల కాదు బెట్టా, బెట్టా. నువ్వు నీ కాన్ఫిడెన్స్. సర్రా, నేను ఓడిపోతే డిజిటల్ సన్యాసం తీసుకుంటా. అది డిజిటల్ సన్యాసమా? అదేంద్రా, ఇంటర్నెట్ లో ఎక్కడ కనిపించను, కంప్యూటర్ గేమ్స్ ఆడను, ఇంకా సోషల్ నెట్వర్క్స్ లో నా ప్రొఫైల్ తీసి పారేస్తాను. ఇప్పుడే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తా. అప్పుడే ఫ్రెండ్ రిక్వెస్ట్? కొంచెం కూడా ఆలోచించుకో, రిజెక్ట్ చేయి. వీడి సంగతి నాకు తెలుసు, బై మిస్టేక్ రిజెక్ట్ అయిందేమో అనుకుంటాడు. యాక్సెప్ట్ చేయబోయి రిజెక్ట్ చేస్తుందేమో రా. లెట్స్ ట్రై అగైన్. నో, సూపర్, బాగా అయింది ఆడికి. ఏమో రా, తీసుకో ఓ బీర్ కొట్. ఆన్లైన్ లో ఈ అమ్మాయి హిస్టరీ మొత్తం తీస్తా.
ఇంకా నువ్వు డిజిటల్ సన్యాసం తీసుకోవడానికి రెడీ అయిపోరా? నేనన్నా ట్రై చేయాల్సింది, ఈజీగా పడిపోయా. ఆర్ యు ష్యూర్ ఇది వర్కౌట్ అవుతుందంటావా? ఓకే. హాయ్. ప్లీజ్. దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. సో ప్రిటీ. నీలాగే. వెబ్కామ్లో కన్నా రియల్ లైఫ్లో ఇంకా మర్చిపోతున్నాం. స్మెల్ ఇట్. I trust you. I love you. I believe you. Alwaata ipende. Easy ipende. Poor kodutonde. Nee lanti challenge kosame wait chestunna. Vastunna. Vastunna. Malli inko friend request pampi chustha. మళ్ళీ ఎనిక్కిగాడేనా? కాదు, వీడు ఇంకో విధవ. 2 నెలల నుంచి వెంట పడుతున్నాడు. హీ వాంట్స్ టు బి జస్ట్ ఫ్రెండ్స్. ఫోటో చూపి. చాక్లెట్ హీరోలా. హీ లుక్స్ లైక్ ఎ స్వీట్ గాయ్. నీకు బుద్ధి రాదు. లెట్స్ గో టు ట్రఫుల్స్ అండ్ హ్యావ్ అ కాఫీ. సార్ సార్ మైక్ కనిపించట్లేదు సార్. దినేష్ పిల్ల సార్ రాత్రి నుంచి కనిపించట్లేదు. ఎవరో ఫ్రెండ్ను కలుతావని నిన్ననగా వెళ్ళి ఇంతవరకు రాలే సార్. 2 నెలల్లో 10 మంది టీనేజ్ అమ్మాయిలు మిస్ అయ్యారు. అన్ని ఇంటర్నెట్ కేసులే. ఇదిగో హెడ్ ఎఫ్ఐఆర్ తీసుకో. ఏ ఎలా రనే మీరు? స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేయి. ఆ ఇయర్ రింగ్స్ వాడికి ఐల్ గివ్ 6. ఐల్ గివ్ 9. 1.5. ఫ్లాప్ మూవీ రేటింగ్లా ఉంది. వాళ్ళకి అదే ఎక్కువ. అంత లెవెల్ నాకు తగ్గు. అసలు అబ్బాయిల్లో నువ్వేం చూస్తావు? వాట్ యు వాంట్? సమ్ అదర్ టైమ్. ఆగు, ముందు చెప్పి ఆ తర్వాత కదులు. ఓకే, నాకెవడైనా నచ్చాలి అంటే 3 క్వాలిటీస్ ఉండాలి. వెయిట్ వెయిట్, ఇది వీడియో తీసి యూట్యూబ్లో పెడదాం. ఫస్ట్ క్వాలిటీ క్రియేటివిటీ. అంటే ఆర్టిస్ట్ టైప్సా? ఏదో ఒక ఆర్ట్ ఉండాలి. గిటార్, ఫ్లూట్, ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేవాడు, లేకపోతే స్కల్ప్చర్, పెయింటింగ్ వచ్చిన వాడే ఉండాలి. Yes, so romantic. ఇదిగో లాపు, నువ్వు చెప్పు. సెకండ్ క్వాలిటీ ఏంది? సెన్సిటివ్ అయి ఉండాలి. నీ పిచ్చి గాని, ఈ రోజుల్లో మనమే సెన్సిటివ్గా లేము. గాయస్ లో సెన్సిటివిటీయా? ఉంటారు. నువ్వు ఆగు. థర్డ్ క్వాలిటీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. హిస్టరీ తీస్తానని లిస్ట్ తీసావా? చాలా ఈ లిస్ట్? ఏం డిమాండ్స్ రావి? అవునరా, ఆ మూడిట్లో ఒక్క క్వాలిటీ కూడా లేదు కదరా నీకు.
హాయ్ గాయ్స్. ఇదేంట్రా ఫోన్ చేసి ఏదో సీరియస్ డిస్కషన్ ఉంది రమ్మన్నారు, ఇక్కడేంటి గేమ్స్ ఆడుకుంటున్నారు? అట్లే బె, మరి సీరియస్ డిస్కషన్ రా. వామ్మో, ఇప్పుడు చెప్పండి అసలు మీ ప్రాబ్లం ఏంటి? అరే ఏమైందంటే ఇంతేనా? ఇలాంటి అమ్మాయిలకి రిక్వైర్మెంట్స్ బాగా ఎక్కువరా, నువ్వేం టెన్షన్ పడకు, ఆ అమ్మాయి చెక్ లిస్ట్ కి మనం చెక్ పెడదాం. ఎలా రా? రణబీర్ తర్వాత వీడే రాక్ స్టార్ అని, వీడి సెన్సిటివిటీని, సెన్స్ ఆఫ్ హ్యూమర్ని వీడియోస్ తీసి పంపిద్దాం. లైట్ కెమెరా యాక్షన్. సింగ్ విత్ మీ, సింగ్ ఫర్ ద యార్, సింగ్ ఫర్ ద లవ్, సింగ్ మేబీ ఎనర్జీ. యే 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 యే. వీడి ఫేస్ కి గిటారా, అది కూడా ఎంత ప్రొఫెషనల్ గానా. లైటింగ్ చూడు, వీడి మీద లైటింగ్ లెఫ్ట్ సైడ్ నుంచి పడుతుంది, మిగతా షాట్ లో రైట్ సైడ్ నుంచి పడుతుంది. అసలు కాట్స్ కూడా సింపుల్. రిజెక్ట్ రిజెక్ట్ రిజెక్ట్. అబ్బా మళ్ళీ రిజెక్ట్. వాడి కంత్రితనానికి నీ కన్నింగ్ పర్ఫెక్ట్. ఇప్పుడు షాట్ ఏంటంటే శామ్ గాడు కుక్క పిల్లను కాలుతో తంతాడు, అప్పుడు నువ్వు దీన్ని చేరదీసి ఇలా ప్రేమగా చేతిలోకి తీసుకుని దీన్ని నెత్తి మీద పెట్టేశావు అనుకో, అంతే సెన్సిటివ్ గాయ్. తీసుకోరా దగ్గరగా పట్టుకోరా. డైలాగ్స్ పుడుతున్నాయా శామ్? నువ్వు సీరియస్గా ఉండు, నువ్వు ఇప్పుడు ఆ కుక్క పిల్లని కింద పెట్టు శామ్, కాలుతో తను. ఏ చల్, ఎస్ ఏయ్ కుక్క పిల్లని పట్టుకో. పాపం అది నోరు లేని ప్రాణిరా, దీన్ని తన్నడానికి చేతులలో వచ్చారా? పాపం మనం వీడిని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం. వీడిది హార్డ్ ఎక్స్టీరియర్, సాఫ్ట్ ఇంటీరియర్ అనుకుంటా. తొలకాయ్, నువ్వు ఇలా ఉండబట్టే వాడితో గేమ్ ఆడాడు వీడు. వీడికో కుక్క పిల్ల, అది లవ్. అబ్బో చల్ బేబ్స్, వీగడుగో. బాయ్. ఇప్పటికి ఇది చాలరా, మళ్ళీ రేపు చూసుకుందాం. ఇన్నఫ్, ఈ ఐడియాస్ వద్దు, ఈ వీడియోస్ వద్దు, చీట్ చేసి ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడం వద్దు. ఏంద్రో నీకు కూడా ఎథిక్స్ ఉన్నాయా? రేయ్ ఇప్పటిదాకా అయిన ఖర్చు 25,000, నా పైసలు ఇస్తానే వెళ్ళిపోతా. నీ సినిమా దొబ్బింది, ఇప్పుడు నీ పైసలు దొబ్బింది పో. ఇప్పటికైనా బెట్టోడిపోయానని ఒప్పుకోరా. నాలో లేని టాలెంట్ చూపిద్దామని ట్రై చేశా చూడు, దట్ ఇస్ మై మిస్టేక్. నాలో ఉన్న టాలెంట్ ఏంటో చూపిస్తా. నాకు తెలియకుండా నీకేం టాలెంట్ ఉందిరా? నువ్వు దొబ్బేరా కర్మ. రే పదరా, ఏదో పెద్ద రియలైజ్ అయినట్టు బిల్డప్ వీడు. మంచోడైపోతాడేమో రా పాపం. I'm Nikhil, shotgun Nikki. And you are... Guess? Rageshwari. Na? Ragini. So you like me? Yeah?
I mean, yeah, yes. Like ante? Like ante? Just like. Like as in friends like. Neek enni saalu friend request pampichina friend request ante friend ane kada. Real life lo mukku moham telina vallato nenu friendship cheyanu. Oh, nadi ade policy. Hmm? Almost. Sort of. Okay, okay. Real life lone friends avdam. Time nu cheppu, place nen cheppa. Asalu nu em chestuntao? I play games. Computer games lo expert ni. Nanu beat chese player e ledu. Recent ga 7 days ante 168 hours marathon ga adi 20,000 gelcha. So, you wanna play a game? Wow! You play games? Computer games aade ammayini first time chustunna. Neetho definite ga aadta. Malli oka marathon aade mood lo unna. Tell me, what game you wanna play? NFS, Guess of War, God of War, Call of Duty, Assassin's Creed. Name it. Nu inka akkade unnava? What? Naaku teliyani kotta games unnaya. What game is that? Me. Excuse me? నీకు నా ఫ్రెండ్షిప్ కావాలి, రైట్? యా. ఫ్రెండ్షిప్ చేయాలంటే కలవాలి. యెస్, సర్టన్లీ. నువ్వే చెప్పు, ఎప్పుడు, ఎక్కడ? అన్ని డీటెయిల్స్ ఇస్తే ఇంకా గేమ్ ఎందుకు? లెట్స్ ప్లే ఎ రియల్ గేమ్. సో యు వాంట్ మీ టు ఫైండ్ యు? కంగ్రాట్యులేషన్స్ ట్యూబ్ లైట్, ఈ గేమ్ లో లెవెల్ 1 అన్లాక్ చేసా. ఎనీ క్లూ? క్లూ? నువ్వు అసలు నిజంగానే గేమర్వా? వాట్ ద? లిసన్, నీ పేరు తెలియదు, ఊరు తెలియదు, అడ్రస్ తెలియదు, వర్క్ ప్లేస్ తెలియదు, ఒక్క క్లూ కూడా ఇవ్వకపోతే ఎలా? ఓకే, సిటీలో అవుట్స్కర్ట్స్లో నాకు కొన్ని ఫేవరెట్ ప్లేసెస్ ఉన్నాయి. రూల్, నువ్వు ఎవరి హెల్ప్ తీసుకోకూడదు. టైం లిమిట్, ఈరోజు సన్సెట్. రూల్ బ్రేక్ చేసిన, టైం లిమిట్ దాటిన, lose. Yes! Danny, Danny, వీడెవడ నిక్కి అంట, బ్రాక్స్ తో ఏదో గేమ్ ఆడుతున్నాడు, వాడు వెబ్ క్యామ్ హ్యాక్ చేసి చూడు. నిక్కి, పూర్ ఫెలో. గేమ్ డిజైనర్ తోనే ఆటలా? వీడు ఎంత పెద్ద గేమర్ అయినా అస్సలు గోల్ కీపర్ నేనేగా. వాడి మూమెంట్స్ మినిట్ బై మినిట్ వీడియో తీసి నాకు స్ట్రీమ్ చేయి. ఓకే, ఫాలో హిమ్. ఓకే. రియల్లీ? సీరియస్లీ? ఒక్క ఛాలెంజ్ తర్వాత ఇంకో ఛాలెంజ్. గేమ్లో ఒక లెవెల్ గెలిచిన తర్వాత ఇంకో లెవెల్కి వెళ్ళి తీరాలి కదా. ఈ అమ్మాయిలు ఆడే మైండ్ గేమ్స్ కంటే మన ఆన్లైన్ గేమ్స్ బెటర్ రా. నా మాట విను, బెట్ లైట్ తీసుకో, ఆ అమ్మాయిని మర్చిపో. పద, లెట్స్ స్టార్ట్ ఎ న్యూ గేమ్. ఓ, రెండు నెలల తర్వాత బైక్ తీసాడే వాడు. Thank you.
కళ్ళ దొబ్బాయా? ఐ యామ్ సారీ. సారీ ఏంటి? డాష్ ఇచ్చి సారీ చెప్పడం, గిల్లీ ఎక్స్క్యూజ్ చెప్పడం ఇదంతా నాకు తెలియదు అనుకున్నావా? ఐ యామ్ సారీ. లిసన్. ఏంటి లిసన్? చివరికి గుడికెళ్ళే అమ్మాయిని కూడా వదలరా మీరు? ఈ గెటప్ లో గుడిక? ఆ గుడి ఎక్కడో కొండల్లో ఉంటుంది, మెట్లు కూడా ఉండవు, చీరలు లంగావనీలు కట్టుకొని ఎక్కలేము. ఐ యామ్ సారీ. సారీయా. నువ్వు రాక్ క్లైంబింగ్ చేస్తావా? ఏ హే, స్ట్రేంజ్. కుండల్లో టెంపుల్, వెరషి. హే, వాట్ రాక్ టెంపుల్? ఆ గుడి ఎక్కడో కుండల్లో ఉంటుంది. డానీ, వీడికి ఏదో క్లూ దొరికినట్టుంది. తెలుసు. గేమ్ లో క్లూస్ దొరక్క ఇంకేం దొరుకుతారా? ఇడియట్. జాగ్రత్తగా ఫాలో అవ్వు. ఓకే ఓకే. ఆఫీసులో ప్రమోషన్ అడిగితే అడ్డమైన పనులని చేయించుకుంటున్నాడు. ఇదేంటి రాయా, ఇద్దేనికి పనికొస్తుంది? శివోహం. పళ్ళు ఉడగొట్టుకోవచ్చు, ఇల్లు కూడా కట్టుకోవచ్చు. అహింస పరమో ధర్మ, అది గౌతమ బుద్ధుడు బోధించిన మహాసూక్తి. డానీ, ఈడేదో స్టోన్ తీసుకుని వెళ్తున్నాడు. డానీ, స్టేటస్ చెప్పరా అంటే సుల్లంతా చెప్తా వింటరా? ఒక పంచి, ఆ పక్కనే ఉన్న ట్యాంక్ బండ్లు దుక్కి చావు. అయ్యా అయ్యా, 30 రూపాయలు ఉంటే ధర్మం చేయండి అయ్యా. ఫ్రైడ్ రైస్ తినాలి, చైనీస్ ఫ్రైడ్ రైస్ అయ్యా. అయ్యా, బిర్యానీ తిని తిని బాగా బోర్ కొడుతుంది అయ్యా, అందుకే చైనీస్ ఫ్రైడ్ రైస్ తింటానయ్యా. నీ పనే బాగుంది కదరా. 30 రూపాయలు అడిగితే కాయిన్ వేస్తావా? హలో, తీసుకోవయ్యా, తీసుకో, ఇదిగో నా కాయిన్ కూడా తీసుకో. బెక్కర్ గాడికి కూడా చైనీస్ ఫుడ్. గో మ్యాన్, గో గో, మూవ్ ఇట్. జనం జనం జనం, వీళ్ళకేం పనిపాటు లేదా? ఇప్పుడు చూసినా రోడ్ల మీద తిరుగుతుంటారు. చైనీస్ ఫ్రైడ్ రైస్ అయ్యా. One tom yum soup. 22 minutes పడుతుంది సార్. 22 minutes? 21.5 కాదా? 22 సార్. ఫిక్స్ సార్, ఫైనల్? అంటే కమిట్ అయిపోయావా? 22 సరే కానీ వీడేంటి 22 మినిట్స్ అండ్ 2 మినిట్స్ లాగా వచ్చాడు. మన ఫ్యూచర్ ఏంటో చూద్దాం. కోటలో రహస్యమా? ఏదో పాత సినిమా టైటిల్ ఉంది.
వీనికి మ్యాటర్ అర్థమైనట్లేదమ్మా. దొరికింద్రా, నాతో గేమ్ ఆడతావా? ఇప్పుడే ఒక అమ్మాయి ఉండాలి ఇక్కడ. ఎటెళ్ళింది? ఎవరు బాబు? కాజలా సమంతానా? వాట్? ఇక్కడ అమ్మాయి కోసం తిరిగి తిరిగి బుర్ర హీట్ ఎక్కుంటుంది. చల్లగా ఐస్ క్రీమ్ తినండి సార్. తీసుకోండి. వీడు ఐస్ క్రీమ్ తింటున్నాడనా? చాక్లెటా, బటర్ స్కాచా? ఒక్క నిమిషం ఆగనా, చూసి చెప్తా. వాడు గీసుకుంటున్నాడా గీరుకుంటున్నాడా అని తెలుసుకోవడానికి కాదురా నేను పంపింది. వాడు ఎక్కడికి వెళ్తున్నాడు, వాడి నెక్స్ట్ ప్లాన్ ఏంటి అది తెలుసుకోరా లఫుట్? వీడికి విషయం తెలీదు, చెప్పినా అర్థం చేసుకునే కెపాసిటీ లేదు. వేస్ట్ ఫెల్. వీడిని నమ్ముకుంటే ఇంకా గేమ్ ఆడినట్టే. హలో, మీరు ఇంక ఎంటర్ అవ్వండిరా. ఓకేనా? సామ్ గాడు అసాసిన్స్ క్రీడ్ లో నీ లెవెల్ దాటేశాడు, పెట్టుపోతే పోయిందిరా. లీవ్ ఇట్. బెట్ గురించి కాదురా, ఇంత పెద్ద గేమర్ని ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి ఆడే గేమ్ గెలవలేనా? నో, ఈ స్టూపిడ్ గేమ్ గెలిచి దాన్ని డెఫినెట్గా పడేస్తాం. నీ అడ్డా ఇంత పెద్ద గేమర్ ఇక్కడ.
ఇదేంట్రా, దాని అడ్రస్ దొరుకుతుందంటే కవిత్వం రాస్తుంది. రాయ్ 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 వరకు అది నీకు దొరకదురా. ఆగిరా, నాకు లూజర్స్ తో మాట్లాడే అలవాట్లేదు. హలో, ఐ వాస్ ఆల్మోస్ట్ దేర్ బట్ ఇట్స్ ఓవర్ లూజర్. హే, చెప్పేది నువ్వు. యాక్చువల్లీ అక్కడొక్కడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి నీకు? లిసన్, నీకు ఏమైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఆర్ బాయ్ ఫ్రెండ్ ప్రాబ్లమ్స్? ఎక్స్ ఎవడైనా నీ వెంట పడుతున్నాడా? ఉన్నాడు. ఎవడాడు? ఒక లూజర్. అది నువ్వే. బాయ్. చెప్పేది గేమ్స్ వదిలేసి రోడ్ల మీద దొరికితే ఇంతే. ఈ అమ్మాయిల గురించి తెలిసిందే కదా. రే, ఇదేంట్రా చెప్తే అర్థం చేసుకోదు. ఈ అమ్మాయి వెనక ఏదో జరుగుతుంది. రే, నీలాగే వాడితో కూడా గేమ్స్ ఆడుతుందేమోరా. హూ నోస్. వాడు వాడు వెనకాల ఇంకొకడు, ఇంకో ముగ్గురు బైక్ మీద. ఐ థింక్ షీఈస్ ఇన్ డేంజర్. పాపం పిచ్చోళ్ళ తిరుగుతుంది. నువ్వే మాయ చేసావు కాని మరే ఊహలే తెచ్చలి. అదే ధ్యాస నా గుండె నిండా నీ ఉనికే తెలియాలి. నువ్వే మంత్రం వేసావు కాని మరేం గురుతురా
అదే చలి ఒకే రూపు ఆకాశమంతా కల నిజమై కలవాలి అలై పొంగు ఆరాధన దరే రాదు ఆవేదన నేనే చేర్చు నా శోధన నేనే వేళ చూశాను కానీ మరే ఊహలేదే చెలి అదే ధ్యాస నా గుండె నిండా నీ ఉనికే తెలియాలి ఎంత ట్రై చేసినా రాక్స్ డేంజర్లు ఉందని కమ్యూనికేట్ చేయలేకపోయాను రా రే ఏంట్రా డేంజర్ డేంజర్ అంతే వాగుతున్నా మరి ఇంత పొజెసివ్ అయిపోయావేంట్రా పొజెసివ్ కాదురా జస్ట్ ప్రొటెక్టివ్ ఏంటి లవ్వా లవ్ అంటా లవ్ నా సావుకొచ్చింది ఇక్కడ అయినా హాయిగా ఇంట్లో ఏసీ వేసుకొని గేమ్స్ ఆడే ఫేసులు రా మనవి నేను అలాగే అనుకునేవాడిని ర్యాక్స్ని చూడకముందు నా రూమే నాకు ప్రపంచం ఇప్పుడు నాకు అది చాలా ఇరుగ్గా అనిపిస్తుంది ఫస్ట్ టైం దేవుడికి దండం పెట్టాలనిపిస్తుంది తనకేం కాకూడదని ఐ డోంట్ నో అబౌట్ లవ్ But she makes me feel something inside. Rappalaga kaapade chaamu vela Chavilamma jaade kanaka Eguru tondi manase jaari povaka Nimishamaina jaage నింగినేల తోడై ఎదుగుదా ముగింపింక ఏదైనా కానీ మరే దిగులు లేదే చలి ఒకే ధ్యానమేరే ఈ పగలు నీ నీడై నిలవా చేసావు కానీ మరే ఊహలేదే చెలి అదే ధ్యాస నా గుండె నిండా నీ ఉనికే తెలియాలి సార్ వరంగల్కి వెళ్ళి వచ్చిన సార్ ఎల్లా హాస్పిటల్లో ఉంది సార్ నాకు ఉద్యోగం కూడా లేదు సార్ సార్ రే ఎవడరా నువ్వు అసలు ఎవడరా ఆ రోజు నువ్వే కదా అమ్మాయిని కలుగుకుంటా అప్పింది నాకు తెలియదు సార్ చెప్పరా సార్ నిజంగా నాకు తెలియదు చెప్పు ర్యాక్స్ ఎక్కడ రా సార్ అమ్మాయి ఎక్కడ సార్ చెప్తావా చేస్తావా సార్ అడ్రస్ తెలియదు కానీ ఆ అమ్మాయి రోజో చోటుకు వస్తుంది సార్ ఆ ప్లేస్ ఎక్కడ రా చాలలేదురా పోనీరా మొబైల్ దాన్ని లాగి ఫ్యాన్లో వేసుకెళ్దాం ఏం తల్లి ఇంత లేట్ అయింది రోజు నీకు ఐస్ క్రీమ్ ఇచ్చాకేగా నేను ఇంటికి వెళ్ళేది దేనికైనా టైం రావాలి సార్ బాయ్
నువ్వే. డానీ నువ్వా? చంపేశావు కదరా. అంటే మనకి డేంజర్. అంత పెద్ద యాక్సిడెంట్ అయిందంటే బతికే ఉందంటావా? నువ్వు నీ డౌట్. యాక్సిడెంట్ లో చనిపోయి అంటే న్యూస్ లో రావాలి కదా. యాక్సిడెంట్ అయిన స్పాట్ ఇది. వద్రా వద్రా వినండ్రా, చాలా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ లా ఉందిరా. ఇక్కడ 3 కిలోమీటర్స్ రేడియస్ లో అరే వెళ్ళకండ్రా, 3 ఎమర్జెన్సీ హాస్పిటల్స్ ఉన్నాయి. లెట్స్ గో. ఏమండి ఎప్పుడు మీ మీసాలు కట్ చేసుకోవటమేనా? పోనీ నీ మీసం కట్ చేయనా. చాలండి, ఎప్పుడు ఇంటి పట్టునే ఉండే పిల్లాడు ఇప్పుడు వీధులు పట్టుకుని తిరుగుతున్నాడు, మీకేం అనిపించడం లేదా? అదేమిటే, వాడు ఇంట్లో ఉంటే బయటికి వెళ్ళడం బయటికి వెళ్ళడని గొడవ చేసావు, ఇప్పుడు బయటికి వెళితే ఇంటికి రావట్లేదు ఇంటికి రావట్లేదు అని గొడవ చేస్తున్నావు. అన్ని సమస్యలేనా? అది కాదండి. ఏం కాదండి, ఎక్స్క్యూజ్ మీ, నిన్న రాత్రి ఎవరైనా అమ్మాయి యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ అడ్మిట్ అయిందా? యాక్సిడెంటా? నో, వి డోంట్ హావ్ సచ్ కేసెస్. ఆయన ఊరు పేరు తెలియకుండా ఎలా వస్తారయ్యా? థ్యాంక్ యూ మ్యామ్. Excuse me, పేరుతో ఎవరైనా అడ్మిట్ అయ్యారా? నో సార్, ఎవరికి పడితే వాళ్ళకి డీటెయిల్స్ ఇవ్వండి సార్. సారీ సార్. సిస్టర్, నిన్న యాక్సిడెంట్ అయ్యి ఎవరైనా అమ్మాయి అడ్మిట్ అయిందా? మీరెవరు? పేషెంట్కి ఏమవుతారు? ఏ రిలేషన్షిప్ లేకుండా డీటెయిల్స్ ఇవ్వం సార్. ఈ సిటీలో అప్రాక్సిమేట్లీ 2000 హాస్పిటల్స్ ఉన్నాయి. హలో, ఇప్పుడు అవన్నీ తిప్తావా? నేను చచ్చిపోతా సార్. అవసరం లేదురా, దానికి ఇంకో ప్లాన్ ఉంది. నువ్వు చచ్చిపోతావా? ఈ హాస్పిటల్స్లో ఉన్న కంప్యూటర్ సిస్టమ్స్ హ్యాక్ చేసి రీసెంట్ పేషెంట్ హిస్టరీ బయటకు తీసా చూడు. దీని కూడా లేకుంటున్నారా? చుబ్బే, నిన్న రాత్రి సిటీ మొత్తంలో యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయిన కేసెస్ 18. దాంట్లో ఆర్ అక్షరంతో పేర్లు స్టార్ట్ అయిన వాళ్ళు 7, అందులో లేడీస్ 4. వాళ్ళలో ఈమె 53 ఇయర్స్, రెండో లేడీ 41 ఇయర్స్, మూడో అమ్మాయి చిన్నపిల్ల 10 ఇయర్స్. సో దే ఆర్ నాట్ ర్యాగ్స్. సో ఇట్ లీవ్స్ అస్ విత్ ద లాస్ట్ వన్, రాగేశ్వరి 22 ఇయర్స్. రాగేశ్వరి 22 ఇయర్స్, ఫస్ట్ ఫ్లోర్ ఐసీయు. డాక్టర్, లోపల పేషెంట్ దెబ్బలు బాగా తగిలాయి, షీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. బట్ ఏమైంది మ్యామ్? షీ నీడ్స్ ప్లాస్టిక్ సర్జరీ, 5 లాక్స్ వరకు ఖర్చు అవుతుంది. అదే ప్లాస్టిక్ మేము తీసుకొస్తే? సర్జరీ కూడా మీ ఇంట్లోనే చేసుకోండి. తిట్టిందిరా పద, ఇదంతా నా వల్లే జరిగింది, నా వల్లే జరిగింది. టైంకి ఇన్ఫార్మ్ కూడా చేయలేకపోయాను. ఐఎమ్ హియర్ నౌ, యుల్ బి ఫైన్. ఇక నీకు ఏ భయం లేదు, కంటికి రెప్పలా చూసుకుంటాను. నువ్వు బాధపడకు, రూపంగా చూసుకుంటాను. రేయ్ రేయ్, అరే ఓ ఆడ ఫోటో చూడుపే, పద హాయ్ రితు, హౌ ఆర్ యూ?
Who's this? నీ అంత బ్యూటిఫుల్ అండ్ ఇంటెలిజెంట్ అమ్మాయికి నేను ఎందుకు కుర్తుంటానులే. ఓ వెయిట్, నా ఫ్రెండ్ కి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించావు కదా. నిజమే, కానీ నీకు పంపడానికి ధైర్యం చాలలేదు. ఆహా, ఐ జస్ట్ వాంటెడ్ టు బి యువర్ ఫ్రెండ్. వై? నేను నీకు ఒకటి చెప్పాలి. ఏంటది? కలిసి చెప్పాలి. ఇన్ని రోజులు వెయిట్ చేసి ఆన్లైన్ లో చెప్పడం. నో నో. ఓకే, రేపు కలుద్దాం. బాయ్, సీ యు. బాయ్. నీ కోసం నీ ఫ్రెండ్ని ట్రాప్ చేశా. మరి నువ్వెప్పుడు ఫ్రెండ్ అవుతావు డియర్? ర్యాక్స్ ఎక్కడుందో, ఏమైపోయిందో అని భయమవుతుందిరా.
పట్టుకోరా దాన్ని. తప్పించుకుంటావే ఇది వీడితో లవ్ లో పడిపోయినట్టుంది. రే మొబైల్ రోప్ తీసుకుంటా కట్టి. ఇన్సిడెంట్ జరిగింది ఫ్రైడే 11:30కి. నెక్స్ట్ డేనే ఎన్ని మిస్సింగ్ న్యూస్? అంటే రోజు ఇంతమంది మిస్ అవుతున్నారా? ఎవడు తిప్పుతుండ్రో ఇంతమందిని? అరే ఇంటర్నెట్లో ర్యాక్స్ ట్రేసే లేదురా. మీ ఆన్లైన్ ప్రొఫైల్ కూడా తీసేశారు. ఎవర్రా? ఏమైందిరా? స్టే అవే, వదిలే, స్టే అవే. సార్, సార్ ఒక అమ్మాయి మిస్ అయిపోయింది సార్. రండి రండి, సార్ని నిద్రపోతున్నారు కదా, రండి కూర్చుండే. ఎవరా అమ్మాయి? ఫ్రెండ్ సార్. పేరు? రాగ్స్. ముందెళ్ళి ఆ అమ్మాయి పేరెంట్స్ని తీసుకురండి, ఆ తర్వాత ఎఫ్ఐఆర్ రాస్తాను. అమ్మాయి పేరెంట్స్ ఎవరో తెలియదు సార్. పేరెంట్స్ ఎవరో తెలియదు, ఫ్రెండ్స్ ఎవరో తెలియదు. అసలు ఇంటర్నెట్లో ఇదేం ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు? మా అమ్మాయి గురించి ఇన్ఫర్మేషన్ ఏమన్నా తెలిసిందా సార్? ఎలానే దొరికితే ఫోన్ చేస్తాను. మాట మాటకు వచ్చి చంపేస్తున్నారు. ఇంటర్నెట్లో మిస్సింగ్ కేసు అంటే ఇంకా అసలు వదిలేసుకోవడమే. ఏమైంది అంకుల్? మా అమ్మాయిని ఎవరో తీసుకెళ్ళిపోయారయ్యా. ఇంటర్నెట్లో మాయ మాటలు చెప్పి దాన్ని మాయం చేశారయ్యా. ఈ అమ్మాయి ప్రొఫైల్లో క్లూస్ ఏం దొరకట్లేదురా. ఇదేదో పెద్ద స్కామ్లా ఉందిరా. శిరాలి క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఇంతకుముందు మా ఇంటికి ఒక అమ్మాయి వస్తుండేది బాబు, తాన్య అని. హాయ్, ఈ స్కూల్కి షిఫ్ట్ కాకముందు శిరాలి నేను చాలా థిక్ ఫ్రెండ్స్. ఆ తరువాత అప్పుడప్పుడు జస్ట్ ఫోన్లో మాట్లాడేదాన్ని. ఆన్లైన్లో ఎవరితోనో లవ్లో పడ్డానని చెప్పింది. లాస్ట్ వీక్ అతన్ని కలవబోతున్నానని చాలా ఎక్సైటింగ్ గా చెప్పింది. ఇలా అతని పేరైనా ఇంకేమైనా డీటెయిల్స్ అయినా చెప్పిందా? నో, బట్ ఎప్పుడు బేబీ డాల్స్ గిఫ్ట్ గా పంపించేవాడని చెప్పింది. ఇదిగో ఇలాంటి డాల్స్ అయినా? Yes.
అడ్రస్ కూడా లేదు కదరా. ఏదైనా డాల్ షాప్కి వెళ్ళి కనుక్కుందాం. డానీ, ఎలా కొట్టా వాడు దీనికోసం ఇంకా వెతుకుతున్నాడు. రే మొబైల్, ఈసారి పంపించే వీడియోకి పిచ్చెక్కి పోలాడికి. ఓకే డానీ. ఈ డాల్స్ ఎవరైనా మీ దగ్గర బల్క్లో కొంటారా? ఇది రీటైల్ షాప్ సార్, బల్క్లో ఎవరు కొంటారు? పోనీ, ఎవరు మీకు సప్లై చేస్తారు? అసలు మీరు ఎవరు సార్? మా బిజినెస్ అని చెడగొడతారు. పోనీ సార్, కొనే వాళ్ళ లేదు. చెప్తావా పైకి పంపించమంటావా? సరే సార్, చెప్తాను సార్. బీబీ డాల్ ఫ్యాక్టరీ కార్ఖానాలో ఉంది, ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు. నాకేం తెలియదు సార్, నాకు కూడా వాళ్ళే సప్లై చేస్తారు. హాయ్, ఈరోజు బిడ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ప్రెజెంటేషన్. ఈ రోజుల్లో జనాలకి సొంత మనుషుల మీదే నమ్మకం లేదు, కానీ ఆన్లైన్లో స్ట్రేంజర్స్ని మాత్రం ఈజీగా నమ్మేస్తున్నారు. ప్రతి చిన్న విషయం ఆన్లైన్లో షేర్ చేయడం కూడా ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు ట్రాప్ చేయడానికి గన్స్ గూండాలు అవసరం లేదు, జస్ట్ నమ్మకం చాలు. ట్రస్ట్ ఈజ్ ఎ డెడ్లీ వెపన్. ఆ తర్వాత ఇంకంతా రొటీన్. ఫస్ట్ మీటింగ్ అరేంజ్ చేస్తాం, కార్లో సేఫ్గా వేర్హౌస్కి తీసుకొచ్చేస్తాం, మా సెక్యూర్ ఈకామర్స్ వెబ్సైట్లో బిడ్డింగ్ స్టార్ట్ అవుతుంది, దెన్ మా లాజిస్టిక్స్ నెట్వర్క్ ద్వారా 48 గంటల్లో మీకు డోర్ డెలివరీ ఇచ్చేస్తాం. బేబీ డాల్ ఫ్యాక్టరీ, సేఫ్, స్మూత్ అండ్ సెక్యూర్. Sold 10,900 11,000 11,100 11,200 11,400 Sold 2,200 2,000 1,900 1,600 Unsold. అన్నా, ఈ డాల్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది? అలా ముందుకెళ్ళి రైట్ తీసుకోండి. స్వీడే స్వీడే, రాక్స్ అడ్రస్ ఎలానో చెప్పలేదు, కనీసం మంచి ప్రైజ్ అని తెచ్చుకో డార్లింగ్. స్వీడే స్వీడే, కమ్ ఆన్ స్వీడే. డోస్ తగ్గించమని చెప్పాం కదా స్వీట్ హార్ట్, చెక్ స్ట్రగుల్ అవ్వాలి, అది బ్యాలెన్స్ చూడాలి, బెయిట్స్ పెరగాలి, రొటీనేగా. రేపు మార్నింగ్ 9:30 కల్లా వైజాగ్లో షిప్లో లోడ్ అవ్వాలి. బాస్ అనవసరంగా టెన్షన్ పడుతున్నాడు, అయినా ఇంకోసారి కాల్ చేసి కన్ఫర్మ్ చేస్తే సరే. అరే అపాయింట్మెంట్ ఉంది లోపల. పని ఇట్లా కాదు. లోపల పడే
అంతా స్మూత్గా జరిగిపోవాలి, ఎక్కడా తేడా రాకూడదు. సేమ్ డెలివరీ స్పాట్, రోడ్ నెంబర్ 31, కమాన్ వెనక గల్లీలో. డోంట్ వరీ, ఓకే? హాయ్, ఐఎమ్ నిఖిల్. మీ డాల్స్ మాకు బల్క్లో కావాలి. యాక్చువల్లీ వీఆర్ ఎన్ఆర్ఐస్. యుఎస్లో మాకు డాల్స్ బిజినెస్ ఉంది. వీళ్ళు అసలు లోపలికి ఎలా వచ్చారు? చూస్తే డాల్స్ బిజినెస్ చేసే టైప్లో లేరే. బాస్ చూస్తే వీళ్ళతో పాటు నన్ను కూడా ఎక్స్పోర్ట్ చేస్తాడు బైక్కి. రేయ్, చెత్తెరగడానికి వచ్చారా, బిజినెస్ పని మీద వచ్చారా? అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా? చెప్తావా, చేస్తావా? మీకేం కావాలి? అమ్మాయిరా, రేయ్, రితు ఫోటో ఇక్కడికి ఎలా వచ్చిందిరా? రాక్స్ ఇక్కడ, శిరాలి నేమ్ చేశారు. రితుకేమైంది? హూస్ డానీ? అసలు వాళ్ళంతెవరు? Who is Danny? You want Danny? Here, take it from Danny with love. నువ్వు ఎవట్రా మధ్యలో? డానీ ఎక్కడా? డానీ అంత ఈజీగా ఎవరికి దొరకడు. చెప్తావా, చేస్తావా? రిలాక్స్, ఐ విల్ గెట్ యు డానీ. వెల్కమ్. అరే నువ్వు ఇక్కడే ఉండు, ఎవరిని కల్లకుండా చూడు. ఐల్ బీ బ్యాక్, బీ కేర్ఫుల్. నువ్వు ఎవట్రా? డానీ గారి అసిస్టెంట్ వా? అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఇక్కడ తీసుకెళ్తున్నావురా? పైన ఫ్యాక్టరీ ఏంటి, కింద ఈ గుహలు ఏంటి? రే, ర్యాక్స్ ఎక్కడ పెట్టారా? తెలియాలి కదా లవ బాయ్. What's your business? Oh, Lava. Love's also a business. Hello. Sir, truck coaches in, sir. We have to leave now. Already I got 2 missed calls from buyers. Beach amarlo gas leak chai. నిక్కీ
పికప్. జయ్ జయ్. ఏదో పెద్ద స్కామ్ జరుగుతుంది, కొంచెం ఉంటే చచ్చే వాళ్ళం ఇక్కడ. రేజే ఆగరా, ప్లీజ్ రా, నా మాట వినరా. స్కామ్ జరుగుతుందని తెలిసి కూడా ఎలా వెళ్ళిపోతాం రా? నువ్వేమన్నా పెద్ద హీరో అనుకుంటున్నావా? ఇది మనకి లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ రా. సిటీలో మిస్ అవుతున్న అమ్మాయిలవి లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ కాదా? ఓవర్ గా ఇమాజిన్ చేయకరా. అయినా నువ్వు రోడ్ నంబర్ 31 కమాన్ వెనుక గల్లీలో ఈరోజు డ్రాప్ ఆఫ్ ఉందన్నాడు. అక్కడ వెళ్తే వాడు బిజినెస్ ఎక్స్పోజ్ చేయొచ్చు. వి కెన్ స్టాప్ హిమ్. రేజే రే రే ఆగ్రా రే, నా మాటిన్ రా. వద్దు జయ్, పద జయ్, ప్లీజ్ రా రే. లెట్స్ గో. ఈ ఒక్కసారి నా మాటిన్ రా. రాక్స్ కూడా వీడి దగ్గరే ఉందనిపిస్తుంది. ప్లీజ్ జయ్. జస్ట్ ఇద్దరం, మనం ఏం చేయగలుగుతాం రా? ఆన్లైన్లో నాకు 1844 ఫ్రెండ్స్ ఉన్నారు. ఇదిగో ఇప్పుడే మెసేజ్ పంపిస్తున్నా. ఇందులో 25 మంది వస్తే చాలు, వి కెన్ బస్ దిస్ గై. నెక్స్ట్ కన్సైన్మెంట్ లో చూసుకుందాంగా. హేరా, ఒక్కడవే వచ్చావా? ఇంకెవ్వరు రాలే? వస్తున్నారు రా, ఇంక లారీలో వస్తున్నారు. వస్తే కనపడతారు కదరా, నేను ఒక్కడనే వచ్చాను సోలో. మందికి మెసేజ్ పంపించావు కదరా. నాకు చూడు, 1844 ఫ్రెండ్స్, వీళ్ళలో ఏ ఒక్కడైనా నీకు అవసరమే రమ్మంటే వస్తాడా? నాకున్న రియల్ ఫ్రెండ్స్ మీరు ఇద్దరేరా. రే, ఇప్పుడు ఇంత సెంటిమెంట్ అవసరం ఉంటావు? ఓకే ఓకే ఫైన్, మన ముగ్గురం చాలు. వాడు చెప్పిన స్పాట్ ఇదే. ప్లాన్ చెప్తాను వినండి. హలో, కౌంటర్ స్ట్రైక్ అనుకున్నావా? చీట్ కోడ్తో ఇంకో లైఫ్ తెచ్చుకోవడానికి? రియల్ లైఫ్ పే, వాళ్ళ దగ్గర రియల్ గన్స్ ఉండొచ్చు. ఫైట్ చేయడానికి గన్స్ కాదురా కావాల్సింది, గట్స్. జస్ట్ ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్. మీరు ఇక్కడే వెయిట్ చేయండి కార్లు, నేను రోడ్కి అటువైపు వెళ్తున్నా. బోత్ ఆఫ్ యూ స్టే ఆన్ యువర్ ఫోన్స్. నన్ను డెఫినెట్గా గుర్తుపట్టేస్తాడు. వేరే టీ షర్ట్ ఉందా? పెద్ద స్మూత్ ఆపరేటర్ అంటున్నారు, ఇంత ఈజీగా పట్టుకోగలుగుతున్నారా? వాడి స్ట్రెంగ్త్ వాడి ప్లానింగ్, కానీ వాడికి మన ప్లాన్ తెలియదు. మన స్ట్రెంగ్త్ సర్ప్రైజ్ ఇచ్చి అంబుష్ చేయడం, జస్ట్ లైక్ కాల్ ఆఫ్ డ్యూటీ. లెట్స్ షాక్ హిమ్ అండ్ టేక్ హిమ్ డౌన్. ఓకే ఓకే. ఇదే సార్ మన డెలివరీ స్పాట్. వాచ్ అవుట్, గెట్ హిమ్, గెట్ హిమ్, గెట్ హిమ్, గెట్ హిమ్, గెట్ హిమ్. వాచ్ అవుట్, లవ్ ఇస్ ఎ బిజినెస్ సార్. That was a business. Not again. He's got a business. Aim delivery chestunnam ra. Breaking news. సిటీలో ఈ రోజు ముగ్గురు యువకులు చేసిన సాహసం వల్ల కొంతమంది అమ్మాయిలు ప్రాణాలతో బతికి బయటపడ్డారు. సోషల్ నెట్వర్క్ లో అమ్మాయిలు ట్రాప్ చేస్తున్న స్వీట్ గాయ్ అనే నిందితుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ స్కామ్ ని బయటపెట్టిన నిక్కీని, అతని ఫ్రెండ్స్ ని ఆయన అభినందించారు.
రే నిక్కీ, ఓవర్ నైట్ ఫేమస్ అయిపోయాం. చూడు, ఫ్రంట్ పేజ్లో మన ఫొటోస్ కూడా వేశారు. ర్యాక్స్ వీడి దగ్గర కూడా లేదంటే మరి ఎక్కడున్నట్టు? వాట్ హ్యాపెన్ టు హర్? రే, ఆ అమ్మాయిలంతా ఎలా ఉన్నారా? అందరూ ఓకే, కానీ పాప మా రితువే ఇంకా కోమాలో ఉంది. వాళ్ళ పేరెంట్స్ ఎవరో తెలియదు. పోలీసులు రాత్రి నుంచి ట్రై చేస్తున్నారు కానీ ట్రేస్ చేయలేకపోతున్నారు. ఫేస్బుక్లో తన ఫ్రెండ్స్ని కాంటాక్ట్ చేస్తే తెలుస్తుంది కదా. వాట్, రితు నిషి ఫ్రెండ్స్? నిషి ప్రొఫైల్ చూద్దామా? ఓ షిట్, రాక్స్ కూడా అయ్యా మై ఫ్రెండ్. రే నిషి, అడ్రస్ ఫోన్ నంబర్ దొరికాయరా? వెయిట్, లెట్ మీ కాల్ హర్. లేదు, అడ్రస్ ఉందన్నావు కదా, డైరెక్ట్గా అక్కడికి వెళ్దాం. పదా. ఫోన్ వచ్చిందా? ఎక్స్పెక్ట్ చేసిందేగా. అసలు విషయం తెలిస్తే చచ్చి ఊరుకుంటాడు. నువ్వు అక్కడికే వచ్చే, నేను ఇప్పుడే వస్తున్నాను. రే అదిగోరా. హాయ్ స్వీటీ. హాయ్. డాక్యుమెంట్స్ తెచ్చావా? వాట్, వీళ్ళిద్దరేంటి? మై గాడ్, లెట్స్ గెట్ దెం. ఓ నో. హే, నువ్వు దాన్ని ఫాలో అవ్వరా. రే, ఎక్కడికి వెళ్తున్నావురా? రే, ఆగరా. నవ్వెందుకు వస్తుందిరా సాలే? రాక్స్ ఏం చేశారా? రాక్స్ ఏం చేశారా? అరే రాక్స్కి ఏమైనా అయిందో నరుకుతా. అలా డాల్ ఫ్యాక్టరీలో ఏం జరుగుతుందిరా? నిషికి నీకు సంబంధం ఏంటిరా? స్కామ్ చేస్తున్నారా? వాళ్ళ రాక్స్ దగ్గర తీసుకెళ్ళు. హలో. అరే నిక్కీ, అమ్మాయి ఒక ఇంట్లో వెళ్ళిందిరా. వాట్? హౌస్ నంబర్ 26, రోడ్ నంబర్ 82, జూబ్లీ. నువ్వు లోపలికి వెళ్ళు, నేను వస్తున్నా. ఇప్పుడే ఒక అమ్మాయి లోపలికి రా బాబు. రా రా. లోపలే ఉంది. దిగిపోయి, దిగు. అవుట్ ఈరోజు. లోపలండి, లోపలండి.
నా చెల్లెలి కూతురు. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశాను. పెళ్లి చేసి పంపిద్దాం అనుకున్నాను. నా యాక్టివిటీస్లో వేలు పెట్టకుండా తన పని తను చేసుకుని ఉంటే స్టోరీ చాలా డిఫరెంట్గా ఉండేది. మొదటిసారి తప్పించుకున్నప్పుడు జుట్టు పట్టుకుని లాక్కొచ్చాను. రెండోసారి మళ్ళీ ట్రై చేశాను. మిగతా అమ్మాయిల్లాగే దీన్ని కూడా ఎక్స్పోర్ట్ చెయ్యాలని ఫిక్స్ అయిపోయా. ఆపే నీ గొడవ, ఇది బతుకుంటే చాలా డేంజర్. అందుకే ఫినిష్ చెయ్యాలని డిసైడ్ అయ్యా. దాని ఫేవరెట్ ప్లేస్ ఎల్లో రాక్ దగ్గరే దాన్ని పాతి పెట్టాం. నిన్ను కూడా ఇప్పుడు అక్కడికే తీసుకెళ్తా. కానీ చూడటానికి నీకు కళ్ళుండవు. అది మొబైల్ చెప్పరా, వాట్ పారిపోయిందా? 14 ఇయర్స్ అమ్మాయికి హైయెస్ట్ బిడ్ ఉంది రా బ్లడీ ఇడియట్. ఆ మొబైల్ గడ ఎప్పుడు అంతే చూసారా? ఏం పిక్చర్ అక్కడ? వెయిట్ వెయిట్ వెయిట్, అసలు ఎక్కడ నువ్వు? అమ్మాయి సంగతి నువ్వు అక్కడే ఉండు, మేము వస్తాం. మొబైల్ సంగతి తెలుస్తాను. నేను వస్తున్నా కదా, అది ఎక్కడున్నా పట్టుకొచ్చి దాన్ని అంతా చూస్తా. లాస్ట్ టైం లాగా దీన్ని కూడా వేసేకు, మనకే లాస్. ఉంటే ఊపిరులై నాలో నా
అందరినీ కోసం వెయిట్ చేస్తున్నారు. హాయ్ నిక్కి, రా, కమ్ ఆన్. హాయ్ బ్రో, వెల్కమ్. కమ్ ఆన్. 22 మినిట్స్. నాకు ఇప్పుడే చెప్పారన్నా సార్? వరంగల్కి వెళ్ళి వచ్చిన సార్. చైనీస్ ఫ్రైడ్ రైస్ అయ్యా, చల్లగా ఐస్ క్రీమ్ తినండి సార్. రా బాబు, కమ్ ఆన్. వెల్కమ్ టు ద 11th నేషనల్ గేమింగ్ కాంపిటీషన్. ఈ సంవత్సరం 226 ఎంట్రీస్ వచ్చాయి. షార్ట్ లిస్ట్ అయిన ఎంట్రీస్ నుంచి విన్నర్ని సెలెక్ట్ చేయడం ఇట్ వాజంట్ ఎన్ ఈజీ టాస్క్. కంప్యూటర్ గేమింగ్ అంటే వైలెన్స్, బ్లడ్, కిల్లింగ్స్ తప్ప ఏమీ కనిపించడం లేదు. ఇలాంటి వాటికి గంటల తరబడి ఎడిక్ట్ అయిన వ్యక్తి యొక్క సైకి ఎలా ఉంటుందో మనం ఊహించలేకపోయాం. ఇటువంటి సైకాలజీ ఉన్న యువత ఫీలింగ్స్, ఎమోషన్స్, వాల్యూస్, మూడ్స్కి ఇంపార్టెన్స్ ఉన్న ఒక అందమైన హ్యుమానిటీలో ఇమడగలరా అనిపిస్తుంది. సో నౌ లెట్ మీ అనౌన్స్ ద విన్నర్. ఇట్ ఈస్ లాగిన్ టు లైఫ్. Game designed by Raga Malika. Congratulations. Thank you. A few words, please. Good evening, everyone. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆనర్. నాకు ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన జ్యూరీ పెద్దలకు, నా వెంట ఫ్రెండ్లా ఉంటూ హెల్ప్ చేసిన మా అంకుల్కి, ఇందులో పార్టిసిపేట్ చేసిన నా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఈ అవార్డు గెలిచినందుకు నేనేమీ హ్యాపీగా లేను.
మనదొక విచిత్రమైన జనరేషన్. గ్రౌండ్లో కాలితో ఆడాల్సిన ఫుట్బాల్ స్క్రీన్ మీద వేలుతో ఆడతాం. మన బాధ, సంతోషం ఇంట్లో వాళ్ళకి చెప్పుకోకపోయినా ప్రపంచం అంతా తెలిసేలా ఆన్లైన్లో పోస్ట్ చేస్తాం. అందుకే రియల్ హ్యూమన్ ఎమోషన్స్ని బేస్ చేసుకుని ఈ గేమ్ క్రియేట్ చేశాను. ఈ ఐడియాతో ఎలా ఎక్స్పెరిమెంట్ చేయాలి అని స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఆన్లైన్లో నిక్కీ పరిచయం అయ్యాడు. గేమింగ్ అతని ప్రపంచం, గ్యాడ్జెట్స్ అతని జీవితం. ఇన్సెన్సిటివ్, ఇర్రెస్పాన్సిబుల్ అండ్ యారగెంట్. ఈ గేమ్తో అతనిలోని రియల్ హ్యూమన్ ఎమోషన్స్ని బయటికి తీసుకురావాలని డిసైడ్ అయ్యాను. I play games. Computer games lo expert ni. You want to play a game? Definite ga nito game aadta. Tan tarvata slow ga ataniki telikundane gameplay lo ki lagaanu. Games tappa marevi patinchukoni Nikki first time oka ammai kosam vetakadam modalu pettadu. After all oka ammai aade game gelvalena. Nannu easy ga pattukogalanu anna over confidence ni dabba teesanu. Feel ayyadu. అప్పటి నుంచి నన్ను కలుసుకోవాలన్న ఆరాటం, నాకేమైనా ప్రమాదం జరిగిందేమోనని అతను పడిన భయం, నన్ను ఎలాగైనా ప్రొటెక్ట్ చేయాలని అతను చేసిన విశ్వ ప్రయత్నం, నేనెందుకు కనిపించకపోయేసరికి అతను పడిన ఆందోళన చూసి మెల్ట్ అయిపోయాను. చివరికి అతను ప్రాణాలు పోగొట్టుకోవడానికి కూడా సిద్ధమయ్యాడు. గుండె కొట్టుకోవడానికి, స్పందించడానికి చాలా తేడా ఉంటుంది. అతను అలా స్పందించి నా కోసం పడిన తపన, ఆవేదన, ఆరాటం, ఆక్రోషం చూసినప్పుడల్లా ఇదంతా స్టాప్ చేసి ఐ జస్ట్ వాంట్ టు రన్ ఇన్ టు హిస్ హ్యాండ్స్. కానీ రక్తం లేని యుద్ధం, దెబ్బలు తగిలిని ఆట ఉండవని మళ్ళీ ఆగిపోయాను. ఒక బ్రాడర్ ఆబ్జెక్టివ్ కోసమే అయినా అతన్ని మరీ ఇంత ఎడ్జ్కి తీసుకువెళ్ళాలా అని ఒకవైపు, మరోవైపు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ నుండి నా ఫ్రెండ్స్ని ఎలా బయటకు తీసుకురావాలని అనుకుంటున్న టైంలో నిక్కి ఒక సెన్సేషనల్ పని చేశాడు. ఈ సోషల్ మీడియాలో ఒక రోగ్ చేస్తున్న గర్ల్ ట్రాఫికింగ్ని బయటపెట్టి నా ఫ్రెండ్ రుతుతో పాటు చాలామంది అమ్మాయిని రక్షించాడు. అతనికి రియల్ లైఫ్ చూపిద్దాం అనుకున్నాను, కానీ అతనే నాకు లైఫ్కి ఆధారమైన ప్రేమని చూపించాడు. ఆ ప్రేమని సైలెంట్గా మనసులోనే దాచుకొని నన్ను ఎప్పటికైనా క్షమిస్తాడేమోనన్న ఆశ, అసలు క్షమించడేమోనన్న భయం మధ్య కొండలు పగిలేలా ఏడుస్తున్నాను. నిక్కి, మై అపాలజీస్, ప్లీజ్. వెయిట్ ఎ మినిట్. అదిగో అప్పుడే చాలామంది సెల్ ఫోన్స్ ఆన్ చేశారా. ప్లీజ్ ఈ ఒక్కరోజు సెల్ ఫోన్ జేబులో పెట్టి మీతో సినిమాకు వచ్చిన మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కళ్ళల్లోకి ఒక్కసారి చూడండి. చేతిలో చేసి ఒక్కసారి క్లోజ్గా ఫీల్ అవ్వండి. ఆ చూపుల్లో, ఆ టచ్లో ఉన్న బ్యూటిఫుల్ ఫీలింగ్స్ మీకు ఫోన్స్లో, వీడియో గేమ్స్లో, సోషల్ మీడియాలో దొరుకుతాయా? టెక్నాలజీ మిమ్మల్ని కంట్రోల్ చేస్తుందా, మీరు టెక్నాలజీని కంట్రోల్ చేస్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి. థింక్, ఫీల్, ఎక్స్పీరియన్స్. లాగిన్ టు లైఫ్.